हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स वीडियो लो पेटीएम फाउंडर अयिना विजय साकर शर्म गार गुरिंचि तेलुसुकुंदाम पेटीएम स्टार्ट चेयडानिकि मुंदु इन्नि कष्टालु पड्डारु अलागे इन्नि समस्यलु अयिते एदुर्कोन्नारु ई वीडियोलो चेप्पबोतुन्नानु विजय साकर शर्म गारु उत्तर प्रदेश राष्ट्रंलोनि अलीगढ़ 15 जुलाई 1978 जन्मिंचारु ईन तंड्री ओक स्कूल टीचर तंड्रिकि वच्चे जीतं कुटुंब पोषणकु मात्रमे सरिपोयेदि अयिते टीचर कोडुकु कावडंतो चदुवुलो मुंदुंडेवारु स्कूल्लो ए एग्जाम जरिगिना फस्ट वच्चेवारु शर्मगारु मुंदु नुंचि हिंदी मीडियंलोने चदिवारु मंचि स्किल पर्सन सो अंदुवल्ल अतनिकि 15वा संवत्सरंलो ढिल्ली कॉलेज आफ् इंजनीरिंग्लो अड्मिशन दोरिकिंदि अयिते असलु कष्टालु अप्पुडे मोदलय्यायि ईन अलीगढ़ लांटि विदेश श्रेणी नगरं नुंचि ఒక్కసారిగా ఢిల్లీ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో అడుగుపెట్టాక అప్పటి వరకు పూర్తిగా హిందీ మీడియంలో చదవడంతో కాలేజీలో లెక్చరర్లు ఇంగ్లీష్లో చెప్పే పాఠం ఒక్క ముక్క కూడా అర్థమయ్యేది కాదు ఒక్కొక్కసారి అయితే వాళ్ళు చెప్పే లెసన్స్ అర్థం కాక బయటికి పారిపోవాలని అనిపించేదట శర్మ గారికి ఆయనే చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పారు ఇంగ్లీష్ డిఫెక్ట్తో అప్పటి వరకు బ్రైట్ స్టూడెంట్గా ఉన్న శర్మగారు ఒక్కసారిగా చదువులో వెనకబడిపోయారు ఇదిలా ఉండగా ఇంకోవైపు నుంచి ఆయన తల్లిదండ్రులు నువ్వు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం తెచ్చుకోవాలంటూ ఒత్తిడి చేసేవారు క్లాస్ రూమ్స్లో ప్లేగ్రౌండ్స్లో క్యాంటీన్లో ఎగ్జామ్స్లో అలాగే క్యాంపస్లో ఇలా ఎక్కడికి వెళ్ళినా అడుగడుగునా ఇంగ్లీష్ ఇబ్బంది పెట్టేది అయితే ఆయన చివరిగా ఒక డిసిషన్కి వచ్చారు ఇంగ్లీష్ నుంచి తప్పించుకునే మార్గం లేదని ఎలాగైనా నేర్చుకోవాలని శర్మగారు ఫిక్స్ అయ్యారు అయితే ఇంగ్లీష్ మీద బాగా పట్టు పెంచుకోవాలనే ఉద్దేశంతో రెగ్యులర్గా ఇంగ్లీష్ న్యూస్ అలాగే బుక్స్ చదవడం అలవాటు చేసుకున్నారు అయితే ఇందులో ఫోర్బ్స్లో వచ్చే బిల్ గేట్స్ స్టీవ్ జాబ్స్ లాంటి ఎందరో పారిశ్రామికవేత్తల ఇంటర్వ్యూలు శర్మగారిపై ప్రభావం చూపాయి గొప్ప గొప్ప కంపెనీలన్నీ కూడా గ్యారేజీల నుంచే ఎదిగాయని విషయం ఆయనకి అర్థమయ్యింది బీటెక్ పట్టపుచ్చుకొని ఏదైనా ఉద్యోగం చేయాలనే లక్ష్యాన్ని మార్చుకున్నారు ఏదైనా ఒక బిజినెస్ చేద్దామని ఆలోచన తట్టింది బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి డబ్బు కోసం ఎన్నో బ్యాంకుల చుట్టూ తిరిగారు ఎక్కడ కూడా రుణం మంజూరు చేయలేదు ఒకవైపు చెల్లి పెళ్లి కోసం అప్పు చేయాల్సి వచ్చింది ఇలా అడుగడుగున కష్టాలే సామాన్యులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు పెడుతున్న ఇబ్బందులు అలాగే సేవలు అందించే విషయంలో ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది చూపించే నిర్లక్ష్యం శర్మగారిని ఎంతో కలిచివేశాయి ఈ ఇబ్బందులను తొలగిస్తూ ప్రజలకు సర్వీస్ అందించడానికి ఏదైనా చేస్తే బాగుంటుందనే ఐడియా పుట్టుకొచ్చింది తన యొక్క ఆలోచనలకు అనుగుణంగా కంప్యూటర్ క్లాసులకు వెళ్ళటం మొదలుపెట్టి కోడింగ్ వంటివి నేర్చుకున్నారు ఆ తరువాత తన యొక్క స్నేహితుడైన హైందర్తో కలిసి indiasite.com డిజైన్ చేశారు 2 సంవత్సరాల తరువాత అమెరికాకు చెందిన ఒక సంస్థ తమ సైట్ని $1 మిలియన్కి కొనుక్కోవటం జరిగింది ఇయర్ 2000లో శర్మగారు తన యొక్క ఇద్దరు స్నేహితులతో కలిసి సౌత్ ఢిల్లీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఒక 5 లక్షల పెట్టుబడి పెట్టి 197 కమ్యూనికేషన్ అనే కంపెనీని ప్రారంభించారు అప్పట్లో ఇదే మొబైల్ యూజర్స్కి న్యూస్ రింగ్ టోన్స్ మెసేజెస్ జోక్స్ పంపేందుకు ఉపయోగపడింది 9/11 ఉగ్రవాదులు దాడి తర్వాత 197 నెమ్మదించడం జరిగింది తమ వద్ద పెట్టుబడులు కూడా అయిపోవడంతో ఇద్దరు స్నేహితులు కూడా నిరాశకు గురయ్యారు ఇలా 2 సంవత్సరాల పాటు పరిస్థితి కొనసాగడం చూసి 2003-2004లో శర్మగారు వేరే కంపెనీలో ఉద్యోగం చేసి తన యొక్క కంపెనీని కాపాడుకోవడం జరిగింది అలాగే తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం కోసం తన బంధువుల దగ్గర 24% ఇంట్రెస్ట్కి కొంత డబ్బుని అప్పుగా తీసుకున్నారు ఇయర్ 2004లో తన కంపెనీ పడిపోయే దశలో షిజ్ అగర్వాల్ సహాయం దొరికింది ఆయన శర్మగారి కంపెనీలో 3 లక్షల పెట్టుబడి పెట్టి 40% షేర్లను కొనడం జరిగింది ఇలా కొనసాగుతున్న సమయంలో శర్మగారు ఒకటి గమనించారు స్మార్ట్ ఫోన్స్ వాడేవారి సంఖ్య అంతకంతకు పెరిగిపోవటం దానికి సంబంధించిన ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కార్యాచరణ రచించారు అప్పటికే ఇంటర్నెట్కి ఆదరణ పెరుగుతున్న విషయం గమనించారు మీసేవ లాంటివి అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇయర్ 2010లో పేటీఎంకి రూపకల్పన చేశారు ముందుగా ఫోన్ రీఛార్జు డిటిహెచ్ రీఛార్జు పవర్ బిల్లు ట్యాక్సెస్ ఇలా అనేక ఆర్థిక లావాదేవీలు సులువుగా చేసుకునేలా పేటీఎంని అందుబాటులోకి తెచ్చారు పేటీఎం నెమ్మదిగా జనాలకి చొచ్చుకుపోయింది 2 ఇయర్స్లో 2.5 లక్షల కస్టమర్స్ వచ్చారు 2016లో జరిగిన 2 సంఘటనలు పేటీఎం రూపురేఖలు మార్చేశాయి ఫస్ట్ వన్ జియోఫోన్తో ఇంటర్నెట్ వినియోగం పెరగటం సెకండ్ వన్ వచ్చేసి నోట్ల రద్దు ఈ కారణాల వల్ల పేటీఎంకి వ్యాపారం ఊహించిన స్థాయికి చేరింది
టీ కొట్టు మొదలుకొని బడా బిజినెస్ మ్యాన్ల వరకు అందరూ పేటీఎం వాడటం మొదలుపెట్టారు. 2017 నవంబర్ వచ్చేసరికి 2 కోట్ల మంది కస్టమర్లు పేటీఎంకి రావడం జరిగింది. కంపెనీ స్టార్ట్ చేసిన 6 to 7 ఇయర్స్లోనే ఒక పెద్ద బిలియనర్గా అయ్యారు. పేటీఎంని మరింత విస్తరించుకోవాలనే ఉద్దేశంతో శర్మగారు ఐపీఓ కోసం సెబీకి డ్రాఫ్ట్ సబ్మిట్ చేశారు. సెబీ నిశితంగా పరిశీలించాక ఐపీఓకి అనుమతినిచ్చింది. దీంతో శర్మగారి ఆనందానికి అవధులు లేవు. ఒకప్పుడు రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి ఆయన ఏకంగా 18,300 కోట్ల నిధులు సమీకరించేందుకు అనుమతి సాధించారు. ప్రజెంట్ చూసుకుంటే కనుక ఇండియాలో బిగ్గెస్ట్ ఐపీఓగా ఎల్ఐసి ఉంది, 21,000 కోట్లు. దీని తర్వాత సెకండ్ ప్లేస్ పేటీఎం 18,300 కోట్లు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.